అంశు, ఇప్పటికీ నన్ను అంశు అని 10 సార్లు పిలుచుంటావు. ఈ వారం రోజుల్లో ఎవరమ్మాయి? శ్యామ్, ఎందుకింత డల్గా ఉంటున్నావు? అంశు నా కాలేజ్ మేట్, లవ్లో పడ్డాం, ఎంగేజ్మెంట్ కూడా అయింది, కానీ నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు? నిన్ను కలవడం అనేది నా జీవితంలోనే ఒక అద్భుతమైన సంఘటన. నీలో మ్యాజిక్ ఉంది. నేను ఇలా కళ్ళు ముందు చూస్తూ నీతో స్నేహం చేస్తూ ఈ 3 నెలల్లో నన్ను నేనే మర్చిపోయాను, అంశుని మర్చిపోయాను, బర్త్డేని కూడా మర్చిపోయాను. మన వచ్చిన ఫ్రెండ్ అంశునా? అంశు లేని ప్రపంచం శూన్యంగా ఉంది. ఐ మిస్ హర్ బ్యాడ్లీ. అంచు ఎమోషన్లో అలా రియాక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి కలవు, అంత హ్యాపీ అవుతుంది. నా మాట నమ్ము. ఆ నెక్స్ట్ డే అంశుని కలవడానికి హైదరాబాద్ వచ్చాను. నీది నిజమైన ప్రేమ కాదు. నీలాంటి వాడిని పెళ్లి చేసుకుని నన్ను నేను అవమానించుకోలేను. ప్లీజ్ గో అంశు. ఆ రోజు ఎంత ప్రాధాయపడ్డా అంశు మాత్రం నా మాట పట్టించుకోలేదు. డోంట్ టచ్ మీ అంశు. అంశు ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి విను. అంశు, అంశు, డాడీ వెళ్ళిపోమని చెప్పు. అంశు, అంశు. మళ్ళీ మళ్ళీ ప్రాధాయపడ్డా, అంశు అస్సలు వినిపించుకోలేదు. వాళ్ళమ్మ నాన్న కూడా చెప్పి చూశారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. మా అమ్మ నాన్న కూడా చాలా ట్రై చేశారు, అయినా అంశు మనసు మాత్రం మారలేదు. అంశు వాస్ అన్ఫర్గివింగ్. తన మీద చాలా కోపంగా ఉండిపోయింది, చాలా చాలా కోపంగా. హైవే మీద వెళ్తున్నప్పుడు సడన్గా హెడ్లైట్స్ పడితే కొద్దిసేపు కళ్ళు కనిపించవు. సునైనా పర్సనాలిటీ నా మీద అలాగే పనిచేసింది. ఇప్పుడు అంశు మీద నా ఫీలింగ్స్ క్లియర్గానే ఉన్నాయి, కానీ అంశు మనసును మాత్రమే నమ్మించలేకపోతున్నాను. నా ఊహల్లో ఉన్న నా డ్రీమ్ గర్ల్ కాన్సెప్ట్ నన్ను ఇంతగా దెబ్బతీస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు.